ఓకే అండి, అనుకున్నట్టుగానే డిఎస్సి వచ్చేసింది, కానీ తక్కువ పోస్ట్సో తక్కువ టైంలో, రెండు రెండు తక్కువే అందుకని. సో యాక్చువల్లీ అయితే టెట్ అండ్ డిఎస్సి మ్యాథ్స్, టెట్ టూ అండ్ డిఎస్సి మ్యాథ్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, బట్ టెట్కి యాజ్ ఆఫ్ నౌ వెరీ తక్కువ, చాలా వెరీ లెస్సర్ టైం, చాలా స్మాలర్ టైం, ఓన్లీ 10-15 to 20 days ఉంది కాబట్టి ఇక టెట్ అనేది లేదండి. ఓన్లీ డిఎస్సికి కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, డెఫినెట్లీ ఇట్ విల్ బి కంప్లీటెడ్ విన్ 35 to 40 days, 35 రోజుల నుంచి 40 రోజుల పైన స్టార్ట్, 80% అయిపోద్దండి. అంటే ఆఫ్ కోర్స్ ఫ్రమ్ ద మార్నింగ్ టు ఈవినింగ్. ఓకే అండి, ఏముంటుంది, నియర్లీ 10 more than 10 hours, 10 to 12 hours క్లాసెస్ విల్ బి దే, అండ్ ఈవినింగ్ త్వరగానే వదిలిపెట్టేస్తాం, మీరు చదువుకోవాలి కదా దానికోసం. సో అందుకని, సో చాలా మంచి అవకాశం. అండ్ ఇంకా ఎవరు ధైర్యం కూడా చేయలేనటువంటి సిచ్యువేషన్ అనమాట ఇది. ఎందుకంటే నెల నెల 5 రోజులు 10 రోజులు ఎవరో చేస్తారండి, ఎవరో చేయలేం కదా, కదా మ్యాథ్స్ మనమే కాబట్టి ఇంకా ధైర్యం. మిగిలినవన్నీ ఉంది, అవి చేయడం పెద్ద కష్టం కాదు కదా. ఆల్మోస్ట్ ఎవ్రీడే 2-3 classes నడవటానికి ట్రై చేస్తామండి. అంటే 3 subjects, 1 is మ్యాథ్స్ కంటెంట్, అండ్ రెండోది మెథడాలజీ, అండ్ ఇంకొకటి జికే అండ్ కొరండే పై మోస్ట్లీ. కరెంట్ ఇవి వచ్చేసేసి సైకాలజీ వచ్చి తక్కువే కదా, దట్ విల్ బి ఓకే, కొన్ని రోజులు జరుగుతుంది మధ్యలో అప్పుడప్పుడు, అండ్ అది కూడా పర్స్పెక్టివ్స్ కూడా అంతే. సో క్లాస్ విల్ బి అరేంజ్డ్, ఒక 2-3 days ఇప్పుడు అరేంజ్ చేస్తే అది కూడా అయిపోతుంది. అందుకని ఆల్ ది సబ్జెక్ట్స్ అండి, గుర్తుంచుకోండి. సో కావాలనుకుంటే ఇమీడియట్గా చేరండి. సో ఫ్రైడే, ఐ మీన్ 9th ఈజ్ గోయింగ్ టు బి స్టార్టెడ్ అండి, 9th మొదలవుతుంది. అలాగే దీంట్లో ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా, నాకు అంత అవుద్దండి, నాకు సైకాలజీ చాలు, లేకపోతే పర్స్పెక్టివ్స్ చాలు, లేకపోతే నేను వేరే జీకే కరెంట్ అఫైర్స్ చాలు, లేకపోతే మ్యాథ్స్ కంటెంట్ మెథడాలజీ అన్నోడు, వాటికి కూడా చేరుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఈ చేరాలనుకుంటే ఇమీడియట్గా వచ్చేసేయండి అవనగడ్డ, లేకపోతే సాయి ఆక్స్ఫర్డ్ అవనగడ్డ. ఓకే, సో కోచింగ్ స్టార్ట్ అయిపోతుంది అండ్ కంప్లీట్ వీ విల్ బి అట్ యువర్ సర్వీస్, 100% మిమ్మల్ని ఆ దారికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. అలాగే రెండోది ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు ఆల్రెడీ ఫోన్ చేసి, ఏమండి ఇంత తక్కువ టైంలో ఎట్లా పోస్ట్ పోన్ అవ్వదా. సో అవుద్దో లేదో మనకి తెలియదు, దాని గురించి చెప్తాను తర్వాత. కానీ డెఫినెట్గా వీ షుడ్ బి రెడీ ఫర్ ద డేట్స్, ఆ డేట్స్ ఏమి ఉన్నాయో వాటి కోసం ఆ డేట్స్కి మనం రెడీగా ఉండాలి కదా ఫస్ట్ థింగ్. అందుకని సో ఆ డేట్స్కి అయ్యేటట్టుగా సో ఈ కోర్సు ప్లాన్ చేశాం, ఈ కోర్సు డిజైన్ చేసుకున్నాం, అన్ని రోజుల్లో అవజేయటానికి తగ్గట్టుగా కోర్సుని ప్లాన్ చేసుకున్నాం. సో ఒకవేళ అయితే ఇది అవ్వటానికి ఛాన్సెస్, అందుకని మీరు కూడా అప్పటికి రెడీగా ఉండండి. ఓకే, రైట్ పక్కన పెట్టండి. సో ఓకే, ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఎప్పుడు పోస్ట్ పోన్ అవుద్దంటే, సో జనరల్లీ ఐఎమ్ సేయింగ్ నాట్ షూర్, జనరల్లీ ఇది ఈ టెట్ మన కోడ్ టైంలో, వన్స్ ద కోడ్ ఈజ్ డిక్లేర్డ్, ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే జాబ్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్ జరగడానికి ఛాన్సెస్ తక్కువ అండి, జరగవు. ఎవరైనా చిన్న కంప్లైంట్ చేసినా ఆగిపోతుంది. వన్స్ ఇప్పుడు జరగకపోతే 4-5 months వెళ్ళిపోవచ్చు. అండ్ పోస్టులు కూడా ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయితే ఇటువంటి సిచ్యువేషన్లో పోస్టులు కూడా మారవచ్చు, ఇటువంటివన్నీ ఉన్నాయి. అందుకని సో మనం ఆల్రెడీ రెడీగా ఉండండి. ఇంకా అవకాశం ఉందంటే మీరు ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు కదా, దట్ విల్ బి మోర్ యూజ్ఫుల్ ఫర్ యూ. సో ఆ డేట్కి సిలబస్ విల్ బి కంప్లీటెడ్, ఓన్లీ ఆల్ ద 5 subjects, 5 subjects సిలబస్ని కంప్లీట్ చేసేస్తాం ఆ రోజు ఆ డేట్కి, అది గుర్తుంచుకోండి. ఓకేనా, వచ్చేసేయండి వెంటనే, ఉనగడ్డ బస్సు